అనే బ్యానర్ మీద అర్ధరాత్రి స్వతంత్రం నుంచి మొదలైన సూపర్ డూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. రైతన్న సినిమా హిట్ మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నేను చెప్పేది ఇందాక మీరు ఫ్రాంక్గా చెప్పేదా, ఈవేళ నా రైతన్న సినిమా వాస్తవం చెప్పాలంటే సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు వస్తున్నారు జనం, కాస్త గుర్తొస్తున్నారు చెప్పాలి. యూత్ఫుల్ ఏం కాదు, మొత్తం ఫుల్ రైతన్న సినిమా. సో రైతులు రావాలని టైం పడుతుందండి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చాలి, ఆ మోటార్ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ చాలామందిలో చేరాలి, అప్పుడు వాడు వచ్చే పికప్ అయితే అప్పుడు సక్సెస్ అవుతుందండి. సో అది ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుంది నేను అంటలా, ముందు దేవుడి దేవుడు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు కాబట్టి, కాస్త రాను రాను కాస్త పెరిగి జనం, కాస్త మోటార్ స్ప్రెడ్ అయ్యి సినిమా బాగా నిలబడింది అనుకోండి, సక్సెస్ అయింది అనుకోండి, అది నా అదృష్టంగా భావిస్తాను. సో ఇదంతా ఆ ప్రేక్షక దేవుళ్ళ చేతుల్లో ఉంది, ఇంకా వాడు జయించాలి, వాడు సక్సెస్ జయించాలి. అలా చేయాలని నేను మీ హెచ్ఎంటీవీ ద్వారా మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రేక్షక దేవుడికి. నేను మూర్తి గారు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెరగడానికి ఏ మేర స్కోప్ ఉందంటారు? 100% సీ బ్రదర్, ఫస్ట్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ ఎన్ని ఉండేవి, మద్రాసు కేంద్రంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలు గుర్తుందా మీకు? అప్పుడు తెలుగు ఇండస్ట్రీ బ్రహ్మాండంగా డెవలప్ అయిందండి. తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ రావడం మొదలవుతుంది. హైదరాబాద్ మన క్యాపిటల్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ ఎక్కడ ఇవాళ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది, రైట్? అంటే కాలానుగుణంగా వస్తున్న మార్పు అది, దీన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు మళ్ళా రెండు రాష్ట్రాలు అయిపోయి, ఇటు మన తెలంగాణ, అటు మన ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అలాంటి తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ హైయెస్ట్ పీక్ వచ్చేసిందండి. హైయెస్ట్ పీక్ వచ్చేసింది ఇంకా, ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది, ఇప్పుడే పెద్ద డెవలప్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. అయితే మీరు మర్చిపోకండి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే కాదు, మీకు బాలచంద్ర గారి సినిమాల నుంచి అనేక సినిమాలు అవుట్డోర్లు, మూగ మనసులు, ఫస్ట్ మూగ మనసులు, ఎన్నో సినిమాలు అక్కడ షూటింగ్ చేస్తున్నారు, అనేక సినిమాలు అవుట్డోర్ జరుగుతున్నాయండి. గొప్ప లొకేషన్స్ మీకు తెలుసు కదా, ఒక పక్కన సముద్ర తీరం ఉంది, ఒక పక్కన గోదావరి ఉంది, ఒక పక్కన అమోఘమైన మౌంటైన్స్ ఉన్నాయి, ఒక పక్కన పొలాలు ఉన్నాయి, ఒక పక్కన మెరకచీలు ఉన్నాయి, పూలతోట ఉన్నాయి, కోనసీమ ఉంది. ఇంకా పాయింట్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దట్ లొకేల్స్ ఆంధ్రప్రదేశ్, రైట్? ఏపీ స్కోప్ ఉంది, ఎస్ ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవుద్ది. ఆ దేశంలో భాగంగానే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఇవాళ పేపర్ కూడా చదివాం మనం, మొన్న ఎలాగైతే మనకి ఇండస్ట్రీకి ఏం కావాలో మేలు చేయాలని కేసీఆర్ గారు మన చిరంజీవి గారిని, నాగార్జున గారిని మన ఇండస్ట్రీ పెద్దలు పిలిచి ఎలా మేలు చేశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలం తగ్గుతుంది కాబట్టి, కరోనా బీభత్సం వైరస్ ఇంకా బాగా తగ్గుముఖం పట్టింది కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మన నాయకులు మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని మన పెద్దలు పిలిచేయడమే కాదు, ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఏం కావాలి చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా పోతుకోవాలంటే గవర్నమెంట్ చెప్పండి, ఆహ్వానం ఇచ్చారు, ఆయన ఆహ్వానాన్ని మంచి మన వాళ్ళు వెళ్తున్నారండి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మన వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు, మన పెద్దలు డెఫినెట్గా వాడి ది బెస్ట్ అని చేస్తారండి, నేను ఆశిస్తున్నా ఇండస్ట్రీ డిఫరెంట్గా బాగుపడదు. ఎస్, కేసీఆర్ గారు అటు ఉద్యమాలు కావచ్చు, సీఎం అయిన తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాలు నేను విన్నాను, నాకు ఇప్పటికే నారాయణమూర్తి గారు సినిమాలు అంటే ఇష్టం, నారాయణమూర్తి సినిమాలనే ఎక్కువ చూసా అంటారు, మీరు ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అది కేసీఆర్ గారు గొప్పతనం అండి, మహానుభావుడు.